డాక్టర్ గారు వక్షోజాలు చిన్నవిగా ఉంటే పిల్లలకు పాలు తక్కువగా ఉంటాయా లేదండి వక్షోజాలు చిన్నవగానా బిడ్డకి సఫిషియెంట్ గా మిల్క్ పడుతుంది ఎందుకంటే వక్షోజాలు చిన్నవగానా పెద్దగా ఉన్నా లాక్టిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం అంటే పాలను ఉత్పత్తి చేసేంటి గ్రంథులు ట్యూబులర్ గ్లాండ్స్ ఒకటే లాగుట 18 నుంచి 20 దాకా ఉంటాయి ప్రతి వక్షోజంలో కూడా 18 నుంచి 20 దాకా ఉంటాయి అవి చిన్నవగానా పెద్దగానో ఒకటే తక్కినంత వృక్షాలు పెద్దగా ఉంటే ఏముందండి కొవ్వు ఎక్కువ ఉంటుందండి ఇంకేం కాదకుండా దాంట్లో అంటే కొవ్వు కొవ్వు ఎక్కువ ఉండగా నిండుగా కనబడుతాయి కానీ గ్రంథులు మాత్రం ఒకటే సంఖ్యలో చిన్నవగానా పెద్దగానా ఒకటే సంఖ్యలో ఉంటాయి కనుక పాలు ఒకటే లాగా పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు ఎన్ని పాలు పడతాయో వృక్షాలు చిన్నవగా ఉన్నా కూడా అంత పాలు పడతాయి